अल्लूरु जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम स्थानिक हुकुमपेट नुंडी कामय्यपेट वेल्ले रहदारी शिथिलावस्थकु गुरैंदी। दीनि वलन वाहन चोदकुलु मरियु पलु ग्रामाल गिरिजनुलु अनेक इब्बंदुलु पडुतुन्नारु। ई समस्यपै తడిగిరి సర్పంచ్ రంజిత్ మాట్లాడుతూ రహదారి గోతులమయం కావడం వలన సుమారు 10 నుండి 15 గ్రామాలకు చెందిన గిరిజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అయ్యా, మా సమస్య పరిష్కారం చేయండిని ఈ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేసినప్పటికీ నేటికీ ఎవరూ స్పందించలేదని, గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ రహదారి మార్గం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. నేటి అధికార ప్రభుత్వంపై టీడీపీ వారు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నా దయచేసి పరిష్కారం చేయండిన్నా ఎవరు బాధ్యత వహించలేదని, ఇప్పుడు రహదారి కోసం ధర్నాలు చేపట్టిన వైసీపీ వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఈ సమస్యలపై ఎప్పుడు ఎవరు దృష్టిస్తారనేది గిరిజనులందరూ వేచి చూడాల్సిందే. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుపేట మండలం నుండి స్థానిక కామెపేట గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిస్థాయి శిథిలావస్థకు చేరడంతో ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకులు అనేవి గిరిజనులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, నేడు ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే ఆనాడు కొంత ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వంకి అనేక సార్లు ఇబ్బందులు పడుతున్నాము, మాకు పూర్తిస్థాయి రోడ్డు మార్గం కల్పించాలని చెప్పని ఆనాడు అఖిల పక్ష వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. అదే గవర్నమెంట్ వారు నేడు అఖిల పక్షంలో ఉండి నేడు ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆనాడు టీడీపీ గవర్నమెంట్ లోని ఇది శాంక్షన్ అయిందని చెప్పిన మీడియా ద్వారా ప్రభుత్వానికి మరి అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి అండి. ఒకటి, మరి గత ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ప్రభుత్వంతో ఈ రహదారి నిర్మాణం నిమిత్తము కొట్లాడుతూనే ఉన్నాం, కోలా చేస్తూనే ఉన్నాం, కోలా చేస్తూనే ఉన్నాం. అనేక ఈ రాకపోకలకి సంబంధించి అయితే చూస్తా ఉన్నాం, రోడ్డు చూడండి ఒకసారి, దాదాపు మునుకులు వరకు వస్తుందండి లోతు. మరి ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు ర్యాలీలు బంధులు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ఈరోజు గోతులు కప్పినటువంటి పరిస్థితి నేటి వరకు కూడా కనిపించడం లేదు. కావున తక్షణం చిత్తశుద్ధి ఉంటే అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పాలకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ రహదారిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక దాదాపు ఒక 20-30 గ్రామాలు అబోవే ఉంటుంది, ఆ గ్రామ ప్రజలకి సౌకర్యం కల్పించాలి. రేపొద్దున ఒక డెలివరీ, నిన్నండి మా తడిగిరి నుంచి ఒక డెలివరీ పేషెంట్, గర్భిణీ స్త్రీ ఇక్కడ అంటే వారికి హాస్పిటల్లోనే డెలివరీ అవ్వాలన్నది గవర్నమెంట్ యొక్క ఆదేశాలు. మరి ఆ పేషెంట్ని మనం తీసుకెళ్ళడానికి అని చెప్పేసి మేము మొన్న డైలీ ఫోన్ చేస్తే గోతులు ఉన్నది, డెలివరీ పేషెంట్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సమాధానం చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి గోతులు ఈ రకమైనటువంటి రోడ్లు ఈ ఎవరైతే ఈ మరి వ్యాధులు బారిన పడేటువంటి వాళ్ళు కానీ మిగతా మరి సకాలంలో తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. అలాగే తక్షణం ఈ రాకపోకలకు వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. మరి తక్షణము ఈ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మరి మేము ఈ సందర్భంగా విన్నవిస్తాము.
డిసిజన్ లేదు అంటున్నారంటే కేవలం ఇప్పుడు అధికారంలో ఉన్న నకిలీ కాపీలు అందరూ చేస్తున్నారు పార్టీ గురించి చెప్పుకోవడానికే కానీ మాకేమి ప్రయోజనం లేదు గిరిజనులు మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉంటే అది కరెక్ట్ కేవలం మరి ఉన్ని కాపాడుకోవడం కోసమే ఏమంటే లాస్ట్ ఇయర్ టీడీపీ ప్రభుత్వం ఉన్నది టీడీపీ ప్రభుత్వం ఏమన్నా కూడా మేము ఎన్నోసార్లు కొట్లాడాము ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వం తెలియదా పాలకులు అంతా కూడా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల వరకు కూడా ఇక్కడ పదాలు కాకుండా చేస్తూనే ఉంటారు ఇక్కడ పోతున్న సంగతి తెలియదా మేము నిరసనలు తెలియజేస్తేనే కానీ బంధువులు చేస్తేనే కానీ మేము కోట్లాడితేనే తప్ప కానీ తెలీదా తెలిసినప్పటికీ కూడా వారు చూసి చూడాలంటే పోతా ఉన్నారంటే కేవలం వారు ఉనికిని కాపాడుకోవడానికి మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారేమో వారు ఉనికి కాపాడుకోవడానికి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు తప్ప పరిష్కారం దిశగా అయితే ఏ ప్రభుత్వం కూడా లేదేమో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా